హాయ్ నమస్తే, వెల్కమ్ టు తిందాంరా. సంక్రాంతి స్పెషల్ కొబ్బరి బూరెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నన్ను గ్లాస్ ఉన్నారు. బియ్యం తీసుకుని 24 గంటలు బాగా నానబెట్టుకుని మెత్తగా మిక్సీ చేసి జల్లించి పెట్టుకున్నాను. అలాగే ఒక కొబ్బరి చిప్పను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్ ఉన్నారు బియ్యం తీసుకున్నానండి. ఆ గ్లాస్ ఉన్నారు బియ్యానికి 1/4 కేజీ బెల్లము, 2 స్పూన్ పంచదార, నువ్వులు, యాలకుల పొడి తీసుకోవాలి. బెల్లం ఇలా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఒక గ్లాస్ నిండుగా తీసుకున్న బెల్లం వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు పంచదార వేసుకోవాలి. తర్వాత దీనిలో 1/4 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ పోసిన తర్వాత బాగా మరిగించుకోవాలి. పిండి చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లించుకుని 2-3 సార్లు ఉంచుకోవాలి. తర్వాత మూత పెట్టి ఉంచుకోవాలి పిండి ఆరిపోకుండా. మధ్య మధ్యలో పాకాన్ని కదుపుకుంటూ ఉండాలి. పాకం కొంచెం కరిగిన తర్వాత పాకాన్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న పాకం మళ్ళీ అదే కడాయిలో వేసి మరిగించుకోవాలి. ఈ పాకాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకం వచ్చిందో లేదో ఒక ప్లేట్లో వాటర్ పోసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలండి. పాకం మరీ ముదరపాకం రాకూడదండి. ఈ విధంగా ఉన్నప్పుడే దీంట్లో యాలకుల పొడి అవన్నీ వేసుకోవాలి. మరీ ముదిరితే గనక బూరెలు బాగా పొంగవు. పాకంలో మనం కొంచెం నువ్వులు అలానే యాలకుల పొడి వేసుకోవాలి. కొబ్బరి కూరను కూడా వేసుకోవాలి. ఇలా కొబ్బరి కూర కూడా వేసి పాకంలో 1-2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించుకోవాలి. 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత కింద దించుకుని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. పిండి అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల చలివిడిలో బాగా కలుస్తుందండి. పిండి వేసిన వెంటనే ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి. దీనివల్ల చలివిడి చక్కగా వస్తుందండి. ఈ విధంగా వస్తుంది చూడండి. ఇలా చలివిడి ఈ విధంగా వచ్చిన వెంటనే మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. నాకైతే పిండి అసలు ఎక్కువ మిగలేదండి, ఒక గుప్పిడి పిండి మిగిలింది. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయి పెట్టుకున్న తర్వాత నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత చిన్న ఉండను వేసుకోవాలి. ఇలా ఉండ వెంటనే పైకి తేలిందంటే పాకం కరెక్ట్గా కుదిరినట్టు. ఒక కవర్కి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని చిన్న ముద్దను తీసుకుని ఇలా అప్పాల్లా ఒత్తుకోవాలి. మరీ పలచగా కాకుండా దలసగా కాకుండా ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. నూనె తాగినప్పుడు మనం చేసి పెట్టుకున్న కొబ్బరి బూర ఈ నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసిన వెంటనే దాని అంతటా అదే పొంగుతుంది. వేసిన వెంటనే కదపకూడదండి, దాని అంతటా అదే పొంగుతుంది. తర్వాత 2 వేపులు ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2వసారి చేసుకున్న కొబ్బరి బూరిని ఇలా వేసుకోవాలి. ఇలా కొబ్బరి బూరి వేసిన వెంటనే నూనెని ఇలా బూరి పైన వేస్తే బూరి చక్కగా పూరిలా పొంగుతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నూనెని ఇలా వేసుకుంటూ ఉండాలి. దీనివల్ల కొబ్బరి బూరి చక్కగా పొంగుతూ వస్తుంది. మరి ముద్రపాకం కాకుండా నేను చూపించిన విధంగా పాకం పెట్టుకుంటే చక్కగా పొంగుతాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అలానే కొబ్బరి బూరి నూనె కూడా ఎక్కువ పీల్చవండి. ఒక కొబ్బరి బూరి కొంచెం వేగిన తర్వాత 2వది వేసుకోవాలి. 2 ఒకసారి వేస్తే కనుక ఒకదానికి ఒకటి అంటుకుంటాయి. ఒకటి వేగి పైకి తేలిన తర్వాత 2వది వేసుకోవాలి. ఈ కొబ్బరి బూరెలు పాతకాలపు వంట అండి, చాలా రుచిగా ఉంటాయి. బెల్లంతో చేసాం కదా, హెల్త్కి కూడా చాలా మంచిదండి. సంక్రాంతికి స్పెషల్గా చేసుకుంటారండి కొబ్బరి బూరెలు. ఇలానే వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఇలా కొబ్బరి బూరెలు అండి, ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించుకోవాలి. ఈ కొబ్బరి బూరెలను మొదటిసారి చేసిన వారు కూడా నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చేస్తే చక్కగా పొంగుతూ వస్తాయండి. రుచి కూడా చాలా బాగుంటాయి కొబ్బరి బూరెలు. అలానే 4 రోజులు నిల్వ కూడా ఉంటాయండి. ఈ కొబ్బరి బూరెలన్నీ చల్లారిన తర్వాత ఒక డబ్బాలు వేసి స్టోర్ చేసుకోవాలండి. 1-2 రోజుల పాటు నిల్వ ఉంటుంది. అలానే అంతే టేస్టీగా ఉంటాయండి. తర్వాత సర్వింగ్ ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవచ్చండి. అంతేనండి టేస్టీ టేస్టీ కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి. స్పైసీగా టేస్టీగా గోధుమ పిండితో కారం గవ్వలు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. బాగా జల్లించుకుని 2 గ్లాసులతో గోధుమ పిండి తీసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాసు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదే ఉప్మా రవ్వ అని సుజీ రవ్వ అని అంటారు కదా, ఆ రవ్వను వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి. దానిలో 1 స్పూను వాంపూడి కూడా వేసుకోవాలి. బాగా మరిగించుకున్న 1 గరిటెడు నూనె వేసుకుని పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మరొక గరిట నూనె కూడా వేసుకోవాలి. ఇలా 2 గరిటలు నూనె వేయడం వల్ల ఈ గవ్వలు చాలా గుల్లగా వస్తాయండి. తర్వాత చేతితో పిండిని బాగా కలుపుకోవాలి. ఈ నూనె అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ముద్ద కింద చేస్తే ఇలా అయితే నూనె కరెక్ట్గా సరిపోయినట్లండి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలా కలిపి మూత పెట్టి 1-10 నిమిషాలు నానబెట్టుకోవాలి.
మన దగ్గర గవ్వల చెక్క ఉంటుంది కదా, గవ్వల చెక్క కొంచెం నూనె రాసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం పిండిని కలిపి ఉంచుకున్నాం కదా, దాంట్లో చిన్న ముద్దను తీసుకుని ఆ పిండిని బాగా మెత్తగా కలపాలి. పిండి ఆరిపోకుండా మనం ఎంత కావాలో పిండి అంత తీసుకుని ఆ పిండి పైన మూత పెట్టుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఈ వీడియో చూపిస్తున్నాక చిన్న చిన్న బాల్స్ చేసి గవ్వల చెక్క మీద గవ్వల ఆకారం వచ్చేలాగా నొక్కుకోవాలి. మరీ పలచగా కాకుండా అలానే మరీ దళసలుగా కాకుండా ఒత్తుకోవాలి. ఇలా వీడియో చూపిస్తున్న విధంగా కొంచెం గవ్వలు చేసి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి, దాంట్లో నూనె వేసుకోవాలి. నూనె బాగా మరగనివ్వాలండి. నూనె కొంచెం కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం చేసి పెట్టుకున్న గవ్వల్ని వేసుకోవాలి. అన్ని గవ్వలు ఒకేసారి కాకుండా నూనెలు ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. గవ్వలు కొంచెం వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి. స్టవ్ని ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల చక్కగా క్రిస్పీగా వేగుతాయి. ఇలా రెండు వైపులు వేగిన తర్వాత ఒక స్ట్రైనర్లో మొత్తం గవ్వలు తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఒకసారి వేసిన గవ్వలు వేగేలోపు రెండోసారి గవ్వలు రెడీ చేసి పెట్టుకోవాలండి. మన దగ్గర ఉన్న పిండి అన్నింటిని ఇలా ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకసారి వేసిన గవ్వలు వేగేలోపు రెండోసారికి ఎన్ని కావాలో గవ్వలు అన్ని చేసి పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల తొందరగా అయిపోతాయండి గవ్వలు వేయించుకోవడం. స్టవ్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల చక్కగా వేగుతాయండి, క్రిస్పీగా ఉంటాయి గవ్వలు. మధ్య మధ్యలో కలుపుకుంటూ గవ్వలను వేయించుకోవాలండి. తర్వాత స్ట్రైనర్లో తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి గవ్వలు ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. దీనిలో నువ్వులు వేసాం, వాంపొడి వేసాం, చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటాయండి. పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టచ్చు. ఇలా వేయించుకున్న గవ్వలన్నింటిని ఒక పెద్ద బేషన్లో వేసుకోవాలి. అదే నూనెలో కరివేపాకును వేయించి పెట్టుకోవాలి. ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి కరివేపాకును. ఈ కరివేపాకును గవ్వల్లో వేసి బాగా కలుపుకోవాలి. మన గవ్వల్లో కరివేపాకు ఉప్పు కారం వేసుకోకుండా కూడా తినొచ్చండి, కానీ ఇలా వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ పెరుగుతుంది. దీనిలో వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఉప్పు వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకున్న అవసరం లేదండి. తర్వాత ఈ గవ్వలు చాలా టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ నేను ఒక స్పూన్ చాట్ మసాలా, ఒక స్పూన్ కారం కూడా వేసి గవ్వల్లో బాగా కలుపుకుంటున్నాను. దీనివల్ల గవ్వలు చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు. ఈ గవ్వలను గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయి, అలా ఆరోగ్యం కూడా మంచిదని. చూడండి ఎంత క్రిస్పీగా వేగాయో గవ్వలు. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా గోధుమ పిండితో ఈ కారం గవ్వలు తయారు చేసుకోండి. దామ్రాలో ఈరోజు క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉండే ఆకు పకోడీలు ఎలా తయారు చేయాలో చూడండి. బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి. ఈ గుల్ల పకోడీలకి 2 కప్పులు బియ్యం పిండి అవుతాయి, 1/2 కప్పు పుట్నాల పొడి అవుతే సరిపోతుంది. ఇలా పుట్నాలను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత ఈ గుల్ల పకోడీకి ఉప్పు కారం నువ్వులు వేసుకోవాలి. మిక్సీ పట్టి జల్లించుకోవాలండి. దీంట్లో ఏదన్నా ముక్కలు ఉంటే ఈ జల్లెల్లో ఉండిపోతాయి, దీనివల్ల గుల్ల పకోడీ వేసినప్పుడు అడ్డు రాకుండా బాగా వస్తాయి. మనం జల్లించుకున్న పుట్నాల పొడి 1/2 కప్పు 2 కప్పుల బియ్యం పిండిలో వేసుకోవాలి. తర్వాత దానిలో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. అలానే 1-2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు వేసుకోవడం వల్ల క్రిస్పీగా బాగా వస్తాయండి. వీటిని అన్నింటినీ 1 స్పూన్ సాయంతో బాగా కలుపుకోవాలి. ఈ కారం ప్లేస్లో మీరు కావాలంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక మూకుడు పెట్టి నూనెను బాగా మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న నూనెను 1/4 కప్పు నూనె మనం కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి. ఇలా వేడివేడి నూనె వేయడం వలన గుల్ల పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి. పిండిలో వేడివేడి నూనె వేసిన తర్వాత పిండి అంతటికి నూనె బాగా పట్టేలాగా 1 స్పూన్తో బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు వేసుకుంటూ చేతితో బాగా కలుపుకోవాలి. దీనివల్ల ఉప్పు కారం పిండికి బాగా పడుతుంది. మనం జంతికల పిండి కలుపుకుంటాం కదండి, ఆ విధంగా ముద్ద అయ్యేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మీ జంతికల గొట్టంలో వేసుకున్న ఆకు పకోడీ ప్లేట్ తీసుకోవాలి. మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్తో వేసుకోవచ్చు. నా దగ్గర ఎలాంటిది అయితే ప్రత్యేకించి ఆకు పకోడీలు చేసుకోవడానికి ఉందండి, దాంతో వేస్తున్నాను.
మనం కలిపి ఉంచుకున్న పిండిని జంతికలు గొట్టంలో వేసుకోవాలి. స్టవ్ పైన నూనె పెట్టాం కదండి, ఆ నూనె మరుగుతున్నప్పుడు ఈ జంతికలు గొట్టంలో వేసుకున్న పిండిని ఆకు పకోడీలాగా నూనెలో ఒత్తుకోవాలి. ఈ ఆకు పకోడీలు నొక్కుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. దీనివల్ల క్రిస్పీగా బాగా వస్తాయండి. ఒకవైపున గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత రెండవ వైపుకు తిప్పుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఆకు పకోడీలు స్నాక్స్గా పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. క్రిస్పీగా ఉండడం వలన పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రెండు వైపులా అలా వేగిన తర్వాత నూనె అంతా స్ట్రైన్ చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా తీసిన తర్వాత మీ దగ్గర ఉన్న మిగిలిన పిండిని కూడా ఇలాగే నొక్కుకోవాలి. వీటిని కొన్ని ప్రాంతాలు ఆకు పకోడీ అంటారు, గుల్ల పకోడీ అని కూడా అంటారండి. ఈ గుల్ల పకోడీలో నువ్వులు వేసుకోవడం వలన చక్కగా క్రిస్పీగా కమ్మగా చాలా టేస్టీగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పెట్టండి. ఈ విధంగా వేసుకున్న ఆకు పకోడీలు లేదా గుల్ల పకోడీలు చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, యమ్మీ అండి టేస్టీ అయిన ఆకు పకోడీలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ఇప్పుడు మనము పనసతనలు ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. బెల్లంతో చేసి పనస తొనలు చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఇలంబ్రీకాయలు అంటారు, తేనె పనసలు తొనలు అంటారు. ఈ పనస తొనలు తయారు చేసుకోవడానికి ఈ గ్లాసులో నేను 2 గ్లాసులు మైదా పిండి తీసుకున్నాను. ఈ మైదా పిండిలో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ని పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా మరిగించిన నెయ్యి 1 కప్పు నెయ్యి వేసుకుంటున్నానండి. ఇలా కప్పు నెయ్యి వేసుకోవడం వల్ల పనస తొనలు చాలా గుల్లగా వస్తాయండి. గరిటె సాయంతో ఈ పిండిని బాగా కలుపుకోవాలి. తరువాత చేతితో పిండిని అంతటిని బాగా కలుపుకోవాలండి. నెయ్యి సరిపోయిందో లేదో తెలుసుకోవడం కోసం ఇలా ముద్దలా చేసుకుంటే ఇలా ముద్ద అవుతే నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టండి. తర్వాత దీనిలో కొంచెం వాటర్ పోసుకుని పిండి ముద్దను బాగా కలుపుకోవాలి. మరీ పలచగా కాకుండా, అలానే మరీ గట్టిగా కాకుండా పూరీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపి పక్కన పెట్టుకోవాలి. పిండిని పూరీ పిండిలా కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి. ఇలా పూరీ పిండిలా కలుపుకున్న తర్వాత దీంట్లో చిన్న ముద్ద తీసుకుని చపాతీ పీట మీద కొంచెం పిండి వేసి పూరీలా ఒత్తుకోవాలి. మరీ పలచగా కాకుండా, అలానే మరీ దలసగా కాకుండా పూరీలా ఒత్తుకోవాలి. పూరీ మధ్యలో చాకుతో కోసుకోవాలండి. అటుచేవర ఇటుచేవర కోసుకోకుండా మధ్యలోనే కోసుకోవాలి. దీనివల్ల పనస్తాలు విడిపోకుండా వస్తాయి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 4 లేక 5 చోట్ల ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత పూరీని ఇలా చుట్టుకోవాలండి. దీనివల్ల పనస్తాలు చక్కగా వస్తాయండి. ఇలా పనస్తాలు చేసుకున్నప్పుడు చిన్న ఉండ తీసుకుని మిగిలిన పిండి పైన 1 గిన్నె బోర్లించుకోవాలండి. దీనివల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది. తర్వాత మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే పనస్తాలలా చేసుకోవాలి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. పంచదారతో పెట్టుకోవచ్చు పాకం, బెల్లంతో కూడా పెట్టుకోవచ్చు. హెల్దీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను బెల్లంతో పెడుతున్నాను. మీకు నచ్చినట్లుగా అయితే పంచదార కానీ కూడా పెట్టుకోవచ్చు. ఇలా పూరీలా చేసి ఆ చివర ఈ చివర కొంచెం నొక్కి ఆ చివరిన ఉన్న భాగం కొంచెం కట్ చేస్తే చక్కగా వస్తాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చివరిన్న భాగం కట్ చేసి చివరిని కొంచెం నొక్కుకోవాలండి. దీనివల్ల పనస్తాలు విడిపోకుండా ఉంటాయి. మీ దగ్గర ఉన్న పిండిని అంతటిని ఇలా పనస్తాలలా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఈ పనస్తాలను వేసుకోవాలి. మీ కడాయిలు ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. దీనివల్ల చక్కగా వేగుతాయండి పనస్తాలు. పిండిలో మన నెయ్యి వేసి కలుపుకున్నాం కదండి, చక్కగా ఎంత బాగా పొంగుతున్నాయి చూడండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ పనస్తాలని ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. పనస్తాలన్నీ తీసి పక్కన ఫిల్టర్ చేసుకోవాలండి ఆయన్ని. తర్వాత మిగిలిన పనస్తాలను కూడా ఈ నూనెలో వేసి వేయించుకోవాలి. ఈ పనస్తాలు వేయించుకునేటప్పుడు ఒకేసారి కదపకుండా మెల్లిగా కదుపుకోవాలండి. దీనివల్ల పనస్తాలు విడిపోకుండా ఉంటాయి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి చెప్పిన కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పనస్తాలు పాకం పట్టుకుందాం అండి. ఇక్కడ నేను బెల్లం తీసుకుంటున్నాను. 1 బౌల్ తీసుకుని మనం 1 గ్లాస్తో అయితే పిండి తీసుకున్నాం, 2 గ్లాసులు అదే గ్లాస్తో 1 గ్లాస్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళతో మనం 1/4 కప్పు బెల్లం వేసుకోవచ్చు. నేను అయితే 1.25 బెల్లం వేసుకున్నాను. 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని స్టవ్ పైన పెట్టి మరిగించుకుంటున్నాను.
మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకాన్ని మరిగించుకోవాలండి. కొంచెం రాళ్ళు అలా ఉంటే కనుక ఫిల్టర్ చేసుకోవాలి. మంచి బెల్లం అవుతే కనుక పాకం ఇలా పట్టుకుని వెంటనే వేసేసుకోవచ్చు. పాకం అయిందో లేదో ఒక ప్లేట్లో కొంచెం వాటర్ పోసి చూసుకోవాలి. ఇంకా అవ్వలేదండి పాకం. ఇది మరీ ముదురు పాకం రాకూడదు, అలానే మరీ లేత పాకం కూడా ఉండకూడదు. మన అరసలై పట్టుకుంటాం కదండి, ఆ పాకం రానవసరం లేదండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్లో వేసుకుంటే కనుక ఇలా దగ్గరగా అవుతే సరిపోతుంది పాకం. అంటే మరీ ముదురు పాకం అవుతే ఎన్ని వేసినట్టు బాగా ముదిరిపోతుంది పాకం. మనం వేయించి పెట్టుకున్న పనస్థానంలో ఒక్కొక్కటి చెప్పిన పాకంలో వేసి పనస్థానంలోకి బాగా పాకం పట్టేలాగా రెండు వైపులా కలుపుకుని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా మనం చేసి పెట్టుకున్న పనస్థానాన్ని కొంచెం కొంచెం వేసి తీసి పక్కన పెట్టుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న పనస్థానాలన్నీ ఒకేసారి పాకంలో వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసి పాకంలో ముంచి రెండు వైపులు బాగా పట్టేలా కలిపి పక్కన ప్లేట్లో వేసుకోవాలి. నేను పెట్టుకున్న పాకం అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇవన్నీ ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవాలండి. చాలా రుచిగా ఉంటాయండి, పిల్లలతో ఒకేసారి తినేస్తారు, అంత బాగుంటాయండి. ఈ పనస్థానాల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. బియ్యం పిండి పొంగడాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. గ్లాస్తో రెండు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ రేషన్ బియ్యం నైట్ టైమే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నైట్ అంతా బాగా నానబెట్టుకోవాలి. మన్నాడు మరలా కడిగి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న బియ్యం మిక్సీ జార్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండిని జల్లించుకోవాలండి. పిండి చాలా మెత్తగా ఉండాలి. రెండు మూడు సార్లు జల్లించుకుంటే పిండి చాలా మెత్తగా వస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు మూడు సార్లు బాగా జల్లించుకోవాలి. పిండిలా మెత్తగా జల్లించుకున్న తర్వాత చేతితో గట్టిగా నొక్కుకోవాలండి. దీనివల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది. పిండి ఆరిపోకుండా ఉంటే కనుక పొంగడాలు బాగా వస్తాయి. పిండిని జల్లించుకున్న తర్వాత పైన నూకలు ఉంటాయి కదా, ఆ నూకలు కూడా మిక్సీ జార్ వేసి మళ్ళీ మెత్తగా పిండి చేసుకోవాలి. ఇలా చేసుకున్న పిండిని జల్లించుకోవాలి. జల్లించిన పిండిని ఆరిపోకుండా ఇలా గట్టిగా నొక్కుకుని పైన ఒక మూత పెట్టుకోవాలి. దీనివల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలండి. ఆ కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ పొంగడాల్లో కొబ్బరి ముక్కలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. ఈ కొబ్బరి ముక్కల్ని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుకుంటూ వేయించుకోవాలి. దీనివల్ల కొబ్బరి ముక్కలు మాడిపోకుండా చక్కగా వస్తాయండి. కొబ్బరి ముక్కలన్నీ ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. మరలా అదే గిన్నెలో బెల్లం వేసుకోవాలండి. ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లం వేసుకుంటున్నాను. ఒక పావు గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. బెల్లం బాగా కరిగే వరకు కరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా పాకం కడుగుతున్నప్పుడు కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. పాకంను కదుపుకుంటూ ఉడికించుకోవాలి. పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి. ఒక ప్లేట్లో కొంచెం వాటర్ పోసుకుని ఇలా కొంచెం పాకం వేసుకుని పాకం అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పాకం వస్తే సరిపోతుందండి. మరీ ముద్రపాకం రానవసరం లేదు, ఇలా ఉండ పాకం వస్తే సరిపోతుంది. తర్వాత దీంట్లో మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. మనం జల్లించి పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి. ఒకేసారి పిండి వేయకుండా కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి. ఎవరైనా ఒకరు పిండి వేస్తే మరొకరు కలుపుకుంటే ఈజీగా ఉంటుందండి పాకం పట్టుకోవడం. పిండి అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పాకంలో కలుపుకుంటూ ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చేలా కలుపుకుంటే సరిపోతుందండి. మరీ గట్టిగా కలపకూడదు, చల్లారితే కొంచెం గట్టి పడుతుంది. ఈ చలివిడి చల్లారిపోకుండా పైన ఒక ప్లేట్ వేసుకోవాలండి. దీనివల్ల బాగా గట్టిగా అవ్వకుండా పొంగడాలు వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఆ పాకంలో వేసిన తర్వాత బియ్యం పిండి కొంచెం మిగిలింది. ఎప్పుడు ఇలా మిగిలేలాగా ఉంచుకోవాలండి పిండిని. ఈ పొంగడాలు అవి చేసుకునేటప్పుడు బియ్యం పిండి కొంచెం ఎక్కువ ఉండేలాగానే వేసుకోవాలండి బియ్యాన్ని. పాకం పట్టిన తర్వాత బియ్యం పిండి సరిపోతే కనుక పొంగడాలు అవి సరిగ్గా రావు. పిండిని ఇలా దోశల పిండిలా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా, అలానే మరీ పలచగా కాకుండా దోశల పిండి ఎలా ఉంటుందో అలా కలిపి ఉంచుకోవాలి. తర్వాత దీనిలో చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా వంట సోడా వేయడం వలన పొంగడాలు బాగా పొంగుతాయి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత మనం తీసుకున్న గుంటగరిటితోటి ఇలా పొంగడాల్లా వేసుకోవాలి. ఇలా పొంగడాలు వేసిన వెంటనే కదపకూడదు. నూనె బాగా మరిగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ పొంగడాలన్నీ ఒకేసారి వేయకూడదండి. ఒక పొంగడం వేగిన తర్వాత తీసి తర్వాత మరొక పొంగడం వేసుకోవాలి. ఈ పొంగడం మంచి రంగు వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా వేగిన పొంగడం నూనె నుంచి స్ట్రైన్ చేసుకుని తీసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చే పొంగడాలు. తర్వాత మరొక పొంగడం వేయడం చూపిస్తాను.
ఇలా గుంటగడ్డతో ఇలా పొంగడం వేసుకోవాలి. ఇలా పొంగడం వేసిన వెంటనే కదపకూడదండి, ఇలా కొంచెం పైకి పొంగిన తర్వాత కదపాలి. దీనివల్ల పొంగడం చక్కగా వస్తుందండి, విడిపోకుండా వస్తుంది. ఇలా రెండు వేపులు వేగిన తర్వాత తీసుకోవాలి. అలానే మిగిలిన పిండిని అంతటిని ఇలా పొంగడాల్లో వేసుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అలానే అంతే రుచితో కూడా ఉన్నాయండి పొంగడాలు. ఈ పొంగడాలను ఎక్కువగా సంక్రాంతికి చేసుకుంటారండి. అలానే కొత్తగా గృహప్రవేశం అయిన వాళ్ళు కూడా ఈ పొంగడాలు పట్టుకెళ్తారండి కొత్త ఇంట్లోకి. అలానే కొత్తగా కాపురం పెట్టిన వాళ్ళు కూడా ఈ పొంగడాలను పట్టుకెళ్తారు. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ఈ పొంగడాల రెసిపీని తయారు చేయండి. ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. బియ్యం పిండితో పప్పు చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది అండి టేస్టీ పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి. అల్లం ముక్క పై పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. అది ఒక అంగుళం ముక్క తీసుకోవాలి. దానిలోనే 10-15 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీ స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. అలానే 10-12 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మెత్తగా వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి వేడి చేసుకోవాలి. దానిలో 2 స్పూన్లు డాల్డా వేసుకుంటున్నాను. అలానే 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. డాల్డా బదులు నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఈ పప్పు చెక్కలకి కావాల్సిన బియ్యం పిండి తీసుకోవాలండి. ఇక్కడ నేను 3 కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నాను. చాలామంది దీనిలో కొంచెం మైదా పిండి కూడా యాడ్ చేస్తారు, కానీ నేను ఉత్తి బియ్యం పిండితో చేస్తున్నాను. దానిలో తెల్ల నువ్వులు 2 స్పూన్లు వేసుకోవాలండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కావాలంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలానే 1 స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. కట్ చేసిన కరివేపాకు వేస్తున్నాను. 1/2 గంట ముందర నానబెట్టిన పచ్చిశనగపప్పు 1/4 కప్పు అండి. అలానే పెసరపప్పు 1/4 కప్పు. 1/2 గంట ముందర నానబెట్టుకుంటే బాగా నాని పప్పు చెక్కలు టేస్టీగా వస్తాయి. వాటిని కూడా ఈ బియ్యం పిండిలో వేసుకోవాలి. అలానే మనం మిక్సీ పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి బియ్యం పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేడి చేసి ఉంచుకున్న డాల్డాను ఆయిల్ని వేసి పిండిలో బాగా కలుపుకోవాలండి. స్పూన్తో కలుపుకోవాలి. ఈ పప్పు చెక్కల్లో డాల్డా వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. ఈ పిండి బాగా కలిసేలాగా చేతితో కలుపుకోవాలండి. కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేస్తే లూజ్ అవుతుంది పిండి, అందుకని చూసుకుంటూ కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. వీటిని కొన్ని ఏరియాలో అప్పడాలని, కొన్ని ఏరియాలో పప్పు చెక్కలని కూడా అంటారండి. వీటిని స్నాక్స్గా పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అల్లము వెల్లుల్లి వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత నీళ్లు వేసుకుంటూ ఒక ముద్దలా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. మీకు ఏ సైజు అప్పడాలు కావాలో ఆ సైజు ఉండలు చేసుకోవాలండి. చిన్నవి కావాలంటే చిన్న ఉండలు చేసుకోండి, కొంచెం పెద్దవి కావాలంటే కొంచెం పెద్ద ఉండలు చేసుకోండి. తర్వాత కవర్ పైన కొంచెం నూనె రాసుకుని ఒక ఉండని తీసుకుని అప్పడాల్లా ఒత్తుకోవాలండి. వీటిని నూనె రాసిన కవర్ పైన కానీ తడి క్లాత్ పైన కానీ నొక్కుకోవచ్చండి. అలాగే పూరి ప్రెషర్ ఉంటుంది కదా, దాంతో కూడా నొక్కుకోవచ్చు. మీ వీలుని బట్టి చేసుకోండి. ఈ పప్పు చెక్కలు వేరొక విధంగా ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ఒక కవర్ పైన ఆయిల్ తీసుకుని ఆయిల్ని అప్లై చేసుకోవాలండి కవర్ మొత్తము. పైన మనం తయారు చేసి పెట్టుకున్న ఉండలను పెట్టుకోవాలి. అలానే పైన వేరొక కవర్కి ఆయిల్ రాసి ఈ పెట్టిన ఉండలపైన వేసుకోవాలండి. తర్వాత మనం ఒక గిన్నెతో కానీ కప్పుతో కానీ అప్పడాల్లాగా ఒత్తుకోవచ్చండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవచ్చు. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలండి. ఆ కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న ఉండ వేసి ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా వేడెక్కిన ఆయిల్లో మనం చేసి పెట్టుకున్న అప్పడాలను వేసుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఒకేసారి వేసి వేడి మీద కదిపితే ముక్కలు అవుతాయండి, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా వేయించుకోవాలండి. ఒక వేపు వేగిన తర్వాత 2వ వేపు తిప్పుకోవాలి. ఈ అప్పడాలు చాలా టేస్టీగా స్పైసీగా బాగుంటాయండి. మీ కారం ఎక్కువగా ఇష్టపడే వారు మరి కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. కమ్మగా కావాలంటే మీ సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇలా 2 వేపులా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత ఒక స్ట్రైనర్లో నూనెని మొత్తం స్ట్రైన్ చేసుకోవాలండి. ఈ అప్పడాలను పక్కకు తీసుకున్న తర్వాత మరి కొన్ని అప్పడాలు వేసుకోవాలి. నూనెకి సరిపడా అప్పడాలు వేసుకోవాలండి. స్లోగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే కనుక చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. తర్వాత మిగిలిన అప్పడాలన్నీ ఇలానే వేయించుకోవాలండి. ఇలా రెడీ అయిన స్పైసీ అండ్ టేస్టీ
పప్పు చెక్కలు రెడీ అయినాయండి. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. డాల్డా వేసి చేయడం వలన చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.